Fourth unit, the miller, his son and his donkey. Miller ante pindi visrevadu, pindi girni kaligina vadu ani ardham. Pindi visrevalu untaruga mill unnatuvanti vala miller. His son ante koduku, miller tana koduku, ante kaakunda oka donkey. ఈ ముగ్గురి గురించి ఒక స్టోరీ. ఇది పేజ్ నెంబర్ 47లో స్టార్ట్ అయిన చిల్డ్రన్. వన్ డే ఏ మిల్లర్ అండ్ హిస్ సన్ డ్రైవ్ దేర్ డంకీ టు మార్కెట్. సూన్ ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సీస్ దెమ్ అండ్ బ్రేక్స్ అవుట్ లాఫింగ్. లుక్ క్రైస్ వన్, లుక్ ఎట్ దోస్ ఫూల్స్, దే ఆర్ వాకింగ్ ఆన్ ఫుట్. When the donkey can carry one of them on his back. ఒక రోజు ఏమైంది, మిల్లర్ తన కొడుకుతో కలిసి డాంకీని మార్కెట్కి తీసుకెళ్తూ ఉన్నాడు. అలా మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటే ఒక కొద్ది దూరం పోయిన తర్వాత కొంతమంది గర్ల్స్ ఏం చేశారు, వాళ్ళని చూసి నవ్వారు. లుక్, వాళ్ళు ఎట్లా పోతున్నారో చూడండి, దే ఆర్ వాకింగ్ ఆన్ ఫుట్, నడుచుకుంటూ వెళ్తున్నారు. గాడిద వాళ్ళను మోస్తుంది కదా, గాడిద మీద కూర్చొని పోవచ్చు కదా. ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎంత ఫూల్స్ వాళ్ళు, ఎంత తెలివితక్కువ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు నవ్వారు. దిస్ సీమ్స్ టు మేక్ సెన్స్. సో ద మిల్లర్ లిఫ్ట్ హిస్ సన్ ఆన్ టు ద డంకీ అండ్ మార్చెస్ అలాంగ్ హ్యాపీలీ. ఏమైంది, వాళ్ళు అట్లా అనగానే ఆ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఏమన్నారు, డాంకీ ఒకరిని మోస్తుంది కదా, ఎందుకు నడుచుకుంటూ పోవాలి, వీళ్ళంత తెలివితక్కువలు లేరు అని చెప్పేసి నవ్వగానే ఆ మిల్లర్ ఏం చేశాడు, ఆహా ఇది కూడా ఒక పాయింట్ అని చెప్పేసి ఆలోచించి తన కొడుకును గాడిద మీద కూర్చోబెట్టి తాను గాడిద వెనకాల నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. దే వాక్ ఫర్ ఏ వైల్ అంటిల్ దే మీట్ అన్ ఓల్డ్ మ్యాన్. వాళ్ళు కొద్ది దూరం అలా వచ్చేసరికి ఒక ఓల్డ్ మ్యాన్ను కలిశారు. ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు అక్కడ, ఒక ముసలాయన. ద ఓల్డ్ మ్యాన్ షౌట్స్ ఎట్ ద సన్, యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ లేజీ రాస్కెల్, యు ఆర్ రైడింగ్ ఆన్ ద డంకీ వెన్ యువర్ పూర్ ఓల్డ్ ఫాదర్ హ్యాస్ టు వాక్, గెట్ డౌన్ అండ్ లెట్ యువర్ ఫాదర్ రెస్ట్ హిజ్ ఓల్డ్ బోన్స్ అని చెప్పేసి అన్నాడు. ఓల్డ్ మ్యాన్ ఏమంటున్నాడు, కొడుకుని తిడుతున్నాడు, నీకు బుద్ధి లేదా కొంచెమైనా, రాస్కెల్, లేజీ రాస్కెల్, సుమరిపోతూ నువ్వేం మంచిగా డంకీ మీద కూర్చొని పోతావు, మీ ముసలి తండ్రి ఏమో నడుచుకుంటూ రావాలనా, దిగు దిగి మీ తండ్రిని దాని మీద కూర్చోబెట్టు, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు అని చెప్పేసి తిట్టాడు. రెస్ట్ ఆయనకు, ఫాదర్కి రెస్ట్ ఇచ్చి అతని ఓల్డ్ బోన్స్ అంటే ఆ ఎముకలకు బలంగా లేవవి, అవి ఓల్డ్ అయిపోయాయి, వాటికి రెస్ట్ ఇచ్చి నువ్వు కిందికి దిగి మీ తండ్రిని ఎక్కించి గాడిద మీదకి ఎక్కించి తీసుకెళ్ళు, బుద్ధి లేదేమన్నా నీకు అని చెప్పేసి ఆ ఓల్డ్ మ్యాన్ తిట్టాడు సన్ని, కొడుకుని. చూడండి చిల్డ్రన్, ఈ పిక్చర్లో ఎట్లా తిడుతున్నాడు ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్ తిట్టాడు సన్ని, కొడుకుని తిట్టగానే ఏం చేశాడు అప్పుడు, రెడ్ విత్ షేమ్ ద బాయ్ గెట్స్ డౌన్ అండ్ మేక్స్ హిస్ ఫాదర్ గెట్ ఆన్ టు ద డంకీస్ బ్యాక్. ఏం చేశాడు, ఆ ముసలాయన అలా తిట్టగానే కొడుకు కిందికి దిగాడు, గెట్స్ డౌన్ కింది దిగి తన తండ్రిని డంకీ మీదకి ఎక్కించి నడుచుకుంటూ వెళ్తున్నారు. దే గో ఏ లిటిల్ ఫర్దర్, దే మీట్ ఏ గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్ హూ మాక్ ఎట్ దెమ్. వాట్ ఏ క్రూయల్ ఓల్డ్ మ్యాన్, దేర్ హీ సిట్స్ సెల్ఫిష్ అండ్ కంఫర్టబుల్, ద పూర్ బాయ్ హ్యాస్ టు స్టంబుల్ అలాంగ్ ద డస్టీ రోడ్. కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళు అలా కొద్ది దూరం వెళ్ళగానే ఒక గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్, కొంతమంది యువకులు అక్కడ నిలబడున్నారు. వాళ్ళు వీళ్ళ ఇతన్ని చూసి ఇతన్ని తిట్టారు తండ్రిని, వాట్ ఏ క్రూయల్ ఓల్డ్ మ్యాన్, ఈ ముసలాయన అయితే క్రూరత్వం గలవాడు, ఎంత క్రూరుడో, సెల్ఫిష్, కొడుకునేమో నడిపిస్తున్నాడు తను మంచిగా డాంకీ మీద కూర్చొని వెళ్తున్నాడు అని చెప్పేసి తిట్టగానే వెంటనే తండ్రి కూడా గాడిదను దిగాడు. చూడండి చిల్డ్రన్, ఈ పిక్చర్లో తిడుతున్నారు గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్, వీళ్ళు తిడుతున్నారు తండ్రిని తిట్టారు, నీకు బుద్ధి లేదేమన్నా, కొడుకునే నడిపించి నువ్వేం మంచిగా డంకీ మీద ఎక్కి తిరుగుతావా, దిగు అని చెప్పేసి అనగానే తండ్రి బాధపడ్డాడు. ఈ పిల్లవాడేమో ఈ గతుకుల రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలా, నువ్వేమో మంచిగా డంకీ మీద వెళ్తావా, బుద్ధి లేదేమైనా అని చెప్పేసి ఆ యంగ్ ఫెలోస్ అందరూ తిట్టారు. సో ద మిల్లర్ లిఫ్ట్స్ హిజ్ సన్ అప్
అండ్ ద టూ ఆఫ్ దెమ్ రైడ్ ఎలాంగ్. ఇప్పుడు ఏం చేశాడు మిల్లర్, తాను కిందికి దిగలేదు, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఎలాగా తెలియదు ఒక వాళ్ళ మీరు ఒక్కరైనా మోస్తుంది కదా అని చెప్పేసి తిట్టారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, తను దిగకుండా తన కొడుకును లిఫ్ట్స్ హిస్ సన్ పైకి తీసుకొని డంకీ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా డంకీ మీద కూర్చొని రైడింగ్ చేస్తున్నారు, వెళ్తూ ఉన్నారు మార్కెట్కి. హౌఎవర్ బిఫోర్ దే రీచ్ ద మార్కెట్ ప్లేస్ ఏ టౌన్స్ మ్యాన్ స్టాప్స్ దెమ్. హ్యావ్ యూ నో ఫీలింగ్ ఫర్ డంబ్ క్రీచర్స్, హీ షౌట్స్. ద వే దట్ యు లోడ్ దట్ లిటిల్ యానిమల్ ఈజ్ ఏ క్రైమ్. యూ టూ మెన్ బెటర్ క్యారీ ద పూర్ లిటిల్ యానిమల్. వాళ్ళు కొద్ది దూరం అలా ఇద్దరు ఎక్కి గాడిదని ఎక్కి అలా వెళ్తున్నారో లేదో కొద్ది దూరం పోయిన తర్వాత ఒక టౌన్స్ మ్యాన్ కనిపించాడు. చూడండి చిల్డ్రన్ పిక్చర్లో టౌన్స్ మ్యాన్ అంటున్నాడు వీళ్ళిద్దరితో, మీకేమైనా బుద్ధి లేదా, మూగజీవాల పట్ల ఈ విధంగా నేను ప్రవర్తించేది. డంబ్ క్రీచర్స్ అంటే మూగజీవాలు, మూగజీవాలని హింసించడం చట్టరీత్యా నేరం. మీ ఇద్దరు దిగురి మంచిగా, ఎంత మంచిగా కూర్చున్నారు, దిగి మీరిద్దరు దాన్ని మోయండి అని చెప్పేసి తిట్టాడు ఈ టౌన్స్ మ్యాన్. వాంటింగ్ టు డూ ద రైట్ థింగ్ ద మిల్లర్ అండ్ హిస్ సన్ గెట్ ఆఫ్ ద డంకీ. వాళ్ళిద్దరూ దిగారు ఇక, ఆయన అట్లా తిట్టగానే ఇద్దరు దిగేశారు డంకీని. దే టై హిజ్ లెగ్స్ టుగెదర్, స్లింగ్ హిమ్ ఆన్ ఎ పోల్ అండ్ క్యారీ హిమ్ ఆన్ దర్ షోల్డర్స్. ఆయన అట్లా చెప్పగానే ఏం చేశారు, వాళ్ళిద్దరూ కలిసి డంకీ కాళ్ళను కట్టేసి ఒక పోల్ అంటే ఒక కర్రకి డంకీని కట్టి కిందికి వేలాడదీసి భుజాల మీద మోస్తూ ముందుకు వెళ్తున్నారు. స్లోలీ దే రీచ్ ఏ రివర్ బ్యాంక్ ఆన్ దైర్ వే. వాళ్ళు వెళ్తూ వెళ్తూ వెళ్తుండగా ఒక నది వచ్చింది, ఆ నది మీద నుంచి దాటుకుంటూ వెళ్ళాలి. వెన్ ఏ క్రౌడ్ ఎట్ ద రివర్ బ్యాంక్ సీజ్ దిస్ దే లాఫ్ వెరీ లౌడ్లీ. వాళ్ళు అలా వెళ్తుంటే ఆ నది మీద నుంచి వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా గాడిదను పిక్చర్లో చూడండి చిల్డ్రన్, గాడిదను ఇట్లా లెగ్స్ని ఒక పోల్కి కట్టి వాళ్ళ భుజాల మీద మోస్తూ ఆ రివర్ బ్యాంక్ దగ్గరికి వచ్చి రివర్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు అక్కడ క్రౌడ్ అంటే ఒక గుంపు, మనుషుల గుంపు ఉంది. వాళ్ళు ఈ వింతను చూసి గట్టిగా నవ్వారు, లాఫ్ వెరీ లౌడ్లీ. గట్టిగా నవ్వేసరికి ఏమైంది, ద డంకీ గెట్స్ ఫ్రైటెండ్. ఫ్రైటెండ్ అంటే భయపడ్డది, వాళ్ళ నవ్వుకి భయపడి ఏం చేసింది, కిక్స్ త్రో ద రోప్స్. రోప్స్ అంటే తాళ్ళు, ఆ తాళ్లను తన్నింది, అటు ఇటు కాళ్ళను తన్నింది. దట్ బౌండ్ హిమ్, ఆ తాళ్ళతో ఏవైతే తాళ్ళతో కట్టారో ఆ తాళ్లను తన్నింది కాళ్ళతో. ఇట్ ఫాల్స్ ఆఫ్ ద పోల్ ఇన్ టు ద రివర్. ఏమైంది, అలా తన్నేసరికి ఆ తాళ్ళు తెగిపోయి డంకీ ఏమైంది సరాసరిగా వచ్చి ఆ రివర్లో వాటర్లో పడింది. చూడండి చిల్డ్రన్ పిక్చర్లో ఎలా పడిందో, కింద వాటర్లో రివర్లో పడింది. దిస్ ఈజ్ ద స్టోరీ. ఫస్ట్ టైం ఏం చిల్డ్రన్, ఒక మిల్లరు తన కొడుకుతో కలిసి గాడిదను మార్కెట్కి తీసుకెళ్తూ ఉన్నాడు. ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ నడుచుకుంటూ వెళ్తుంటే ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ చూసి నవ్వారు, ఎందుకు మీరు అలా పిచ్చోళ్ళ, మీరు తెలియదక వాళ్ళ, ఒకరిని గాడిద మోస్తుంది కదా, ఒకరు కూర్చొని వెళ్ళొచ్చు కదా, ఒకరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి అనగానే ఏం చేశాడు, తన కొడుకును గాడిద మీద కూర్చోబెట్టి తను నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే ఒక ముసలాయన ఒక ఓల్డ్ మ్యాన్ ఎదురై, నీకు బుద్ధి ఉందా, నువ్వు దిగు, మీ ముసలి అయినటువంటి మీ తండ్రిని కూర్చోబెట్టు, నువ్వు మంచిగా దాని మీద కూర్చొని వెళ్తున్నావా, ఆయనను కూర్చోబెట్టి నువ్వు దిగు అని చెప్పేసి తిట్టాడు. తిట్టగానే అతను ఏం చేశాడు, కొడుకు దిగి ఇప్పుడు తండ్రిని డంకి మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ముగ్గురు కలిసి మళ్ళీ మార్కెట్కి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉంటే ఏ గ్యాంగ్ ఆఫ్ యూత్ ఫెలోస్, కొంతమంది యువకులు చూసి వాళ్ళ తండ్రిని తిట్టారు. ఇప్పుడు నీకు బుద్ధి లేదేమన్నా, కొడుకునేమో నడిపిస్తావా, ఈ గతుకుల రోడ్డు మీద మీ కొడుకు ఎలా నడుస్తాడు అని చెప్పేసి తిట్టారు. తిట్టగానే ఏం చేశాడు, కొడుకును కూడా గాడిద మీదకి ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి గాడిద మీద మార్కెట్కి వెళ్తూ ఉన్నారు. కొద్ది దూరం పోయేసరికి ఒక టౌన్స్ మ్యాన్ కలిశాడు. ఆ టౌన్స్ మ్యాన్ ఏమంటున్నాడు, మీకు మూగజీవాల పట్ల ఈ విధంగానే ప్రవర్తించేది, మూగజీవాలని హింసించడం చట్టరీత్యా నేరం, మీ ఇద్దరు దిగండి, మంచిగా కూర్చొని వెళ్తున్నారా మార్కెట్కి, మీరిద్దరు దిగి ఇప్పుడు మీ ఇద్దరు దీన్ని మొయ్యండి అని చెప్పేసి తిట్టాడు. తిట్టగానే చేసేది లేక ఆ మిల్లరు కొడుకు ఇద్దరు కలిసి దాన్ని ఒక పోల్కి తాడుతో కాళ్ళను కట్టేసి
భుజాల మీద మోస్తూ వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక నది వచ్చింది. ఆ నది దగ్గరికి పోయేసరికి వీళ్ళు చేస్తున్న ఈ పనిని చూసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి మనుషులు చూసి నవ్వారు, గట్టిగా నవ్వారు. నవ్వేసరికి ఆ నవ్వులకి భయపడ్డది గాడిద. భయపడి తన కాళ్ళను కట్టేసినటువంటి తాళ్లను తన్నింది. తన్నగానే ఆ తాళ్ళు ఊడిపోయాయి. ఊడిపోయి గాడిద సరాసరి నీటిలో పడిపోయింది. దిస్ ఈజ్ ద స్టోరీ చిల్డ్రన్. మళ్ళీ ఒకసారి రీడ్ చేయండి. రీడ్ చేసి ఏమైనా న్యూ వర్డ్స్ ఉంటే డిక్షనరీలో చూసి వెతికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి చిల్డ్రన్. ఇప్పుడు ఒకసారి గ్లోసరీ చూద్దాం. సీమ్స్, సీమ్స్ అంటే లుక్స్ లైక్, అంటే అనిపించడం. ఫర్ ఏ వైల్ అంటే ఫర్ సమ్ టైమ్, కొద్దిసేపు. మాక్, మేక్ ఫన్ ఆఫ్ అంటే జోక్స్ వేయడం. సెల్ఫిష్, కేరింగ్ ఓన్లీ అబౌట్ వన్ సెల్ఫ్ అంటే స్వార్థం, తన గురించి మాత్రమే ఆలోచించడం. కంఫర్టబుల్ అంటే రిలాక్స్డ్ అంటే ప్రశాంతంగా ఉండడం. స్టంబుల్ ఎలాంగ్ అంటే వాక్ అన్స్టడీలీ, అంటే అన్స్టడీలీ అంటే కరెక్ట్గా నడవలేకుండా ఉండడం, కరెక్ట్గా నడవలేకపోవడం. టౌన్స్ మ్యాన్, ఏ పర్సన్ బిలాంగింగ్ టు దట్ విలేజ్ ఆర్ టౌన్, ఆ టౌన్కి సంబంధించినటువంటి మనిషి, ఆ పట్టణ మనిషి, ఆ పట్టణానికి సంబంధించినటువంటి మనిషి. డంబ్, వన్ హూ కెనాట్ స్పీక్ అంటే మూగా, అంటే మాట్లాడలేని. స్లింగ్ అంటే టై అండ్ క్యారీ, కట్టి మోసుకుంటూ వెళ్ళడం, వేలాడదీసి మోసుకుంటూ వెళ్ళడం. క్రౌడ్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే గుంపు, మనుషుల గుంపు. దిస్ ఈజ్ ద గ్లోసరీ చిల్డ్రన్.